हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल। इंडियन रेलवे हिस्टरी इप्पटि वरकु बुलेट ट्रेन अने कदलिके लेदु। एप्पुडु पक्क कंट्रीस लो आ ट्रेन इंत स्पीड वेल्तुंदंट, इंको ट्रेन गंटकि 350 किलोमीटर्स वेल्तुंदंट, इला वेरे वाटि गुरिंचि तप्प मन दग्गर आ ट्रेन इंत स्पीड पोतुंदंट अनि अनुकुन्न संघटने लेदु। काकपोते ओक विषयं एंटंटे, बुलेट ट्रेन लांटि इंटीरियर फ्यूचर्स तो ओक वंदे भारत लांटि एक्स्प्रेस नि अयिते कोंचें मुंदले पट्टकोच्चारु। కాకపోతే అది మన నార్మల్ ట్రైన్స్ కంటే ఒక 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది। ఇంకొంచెం స్పీడ్ వెళ్దామంటేనేమో మన ట్రాక్స్ సపోర్ట్ చేయవు। ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న హై స్పీడ్ ట్రైన్స్ రెండే, అది కూడా ఒకటి రీసెంట్గా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అండ్ ఇంకోటి గతిమాన్ ఎక్స్ప్రెస్. ఈ రెండే ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న హై స్పీడ్ ట్రైన్స్. రీసెంట్గా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన పోస్ట్ అయితే పెట్టారు। సో ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్ రాబోతుంది, కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది। అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఇవన్నీ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా బుల్లెట్ ట్రైన్ విషయానికి వస్తే, అసలు ఈ ప్రాజెక్ట్ని జపాన్లో చూసి ఎకనామిక్ క్యారిడార్ అయిన ముంబై టు అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కనెక్టివిటీని 2017లోనే అనౌన్స్ చేశారు। 2017 సెప్టెంబర్ 14న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి భూమి పూజ కూడా జరిగింది। అన్నీ బాగా ఉంటే ఈ పాటికి 2023 లేదా 2024 లోపు బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేసేది। కాకపోతే మహారాష్ట్రలో ల్యాండ్ ప్రాబ్లమ్స్ అండ్ కరోనా పాండమిక్ వల్ల ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అలా పెండింగ్లో పడుతూ వచ్చాయి। అయితే రీసెంట్గా రైల్వే మినిస్టర్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన కొన్ని విషయాలైతే షేర్ చేసుకున్నారు। 30% వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందని, మేబీ 2027 ఎండింగ్ లోపు బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుందని చెప్పారు। ఎంటైర్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని ఇండియా జపాన్తో కలిసి కన్స్ట్రక్ట్ చేయనుంది, మనకంటే కొత్త కాబట్టి। అదే జపాన్లో ఇలాంటి బుల్లెట్ ట్రైన్స్ 20-30 ఉండే ఉంటాయి, సో వాళ్ళకి ఇది పెద్ద మ్యాటర్ కాదు। బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ అంతా జపాన్దే, ఇంకా జపాన్ కంట్రీ యొక్క టెక్నాలజీ గురించి మనందరికీ తెలిసిన విషయమే। ఇప్పటికీ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి। ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు టోటల్ 508 కిలోమీటర్స్, 320 కిలోమీటర్స్ పర్ అవర్ మ్యాక్సిమం స్పీడ్తో ట్రాక్స్ని డిజైన్ చేస్తున్నారు, అది కూడా స్టాండర్డ్ గేజ్ ట్రాక్ సిస్టమ్తో। నార్మల్గా మన ట్రైన్ ట్రాక్స్ బ్రోడ్ గేజ్, బట్ బుల్లెట్ ట్రైన్కి స్టాండర్డ్ గేజ్ని యూజ్ చేస్తున్నారు। ఇంకా కాంట్రాక్టర్ విషయానికి వస్తే చాలా కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి। ఈ బుల్లెట్ ట్రైన్ని షిన్కసెన్ అనే జపాన్ టెక్నాలజీతో బుల్ చేస్తున్నారు, ఇదే సేమ్ టెక్నాలజీ జపాన్లో వాడేది కూడా। ఈ బుల్లెట్ ట్రైన్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేసేది వచ్చేసి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 1 లాక్ క్రోర్స్ని ఖర్చు పెడుతున్నారు। టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్ బ్రిడ్జెస్ మీద వెళ్తుంది, నార్మల్ ల్యాండ్ మీద కాకుండా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న రైల్వే ట్రాక్స్ అన్నీ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ లోపల నుంచి వెళ్తాయి। ఈ బుల్లెట్ ట్రైన్ డిజైన్ చేసిందేమో 300-350 కిలోమీటర్స్ పర్ అవర్ హై స్పీడ్తో, సో ఆ ఏరియా అంతా ఫ్లాట్ అండ్ టన్నెల్స్ కూడా ఏమీ ఉండవు, సో ఆ ఏరియా ఎలివేషన్ బుల్లెట్ ట్రైన్కి సరిపోదు। దానికోసం కొత్త రూట్ని ప్లాన్ చేశారు, ఇది మొత్తం ఫారెస్ట్ అండ్ కోస్టల్ లైన్కి దగ్గరగా వెళుతుంది। ఏదేమైనా 2026 నాటికి సూరత్ నుంచి బిల్మోరా మధ్య బుల్లెట్ ట్రైన్ని ట్రైల్ రన్ అయితే వేయనున్నారు। ఇక ట్రైన్ చార్జర్స్ చూసుకున్నట్లయితే ఫ్లైట్ ట్రైన్స్కి ఏమాత్రం తీసిపోవు, అలానే ఉంటాయని కూడా చెప్పారు। అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ కోసం జపాన్ కంట్రీ ఎంతగానో హెల్ప్ చేస్తుంది, ఎక్స్పెండిచర్ కోసం 80,000 క్రోర్స్ని లోన్ కూడా ఇచ్చింది। ఇంకా ఫైనల్గా బుల్లెట్ ట్రైన్ యొక్క కీ ఫ్యూచర్స్ చూసుకుంటే టోటల్ లెంత్ వచ్చేసి 508 కిలోమీటర్స్, 2 స్టేట్స్ మహారాష్ట్ర గుజరాత్ అండ్ ఒక యూనియన్ టెరిటరీ దాద్రా అండ్ నాగర్ హవేలీ నుంచి వెళ్తుంది। మొత్తం డబల్ లైన్ లాంగెస్ట్ టన్నెల్, లెంత్ 21 కిలోమీటర్స్ అండ్ 7 కిలోమీటర్స్ అండర్ సీ నుంచి వెళ్తుంది। 12 స్టేషన్స్ ఉంటాయి, మ్యాక్సిమం డిజైన్ స్పీడ్ 350 కిలోమీటర్స్ పర్ అవర్, మ్యాక్సిమం ఆపరేటింగ్ స్పీడ్ 320 కిలోమీటర్స్ పర్ అవర్, టోటల్ జర్నీ టైం లిమిటెడ్ స్టాప్స్తో 2.7 అవర్స్. అండ్ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వల్ల ఇండియా ఎకానమీ బూస్ట్ అవ్వనుంది, ఈ ప్రాజెక్ట్ వల్ల 44,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి, అండ్ ఈ బుల్లెట్ ట్రైన్ క్యారిడార్ చుట్టూ ఉన్న అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పెరగనుంది, సిటీస్కి మధ్య ఈజీగా ట్రావెల్ చేయొచ్చు। దీనిని చూసి ఇంకా హై స్పీడ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది। అండ్ దట్స్ అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।